యాంటీఏజింగ్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? మనం యాంటీఏజింగ్స్ అంటే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా డాక్టర్స్ వెళ్లకుండా కొన్ని మనం సేఫ్గా ఇంట్లో ఎలాంటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు? యాంటీఏజింగ్ కి వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ టెక్నిక్, ఒక సింప్లెస్ట్ మెథడ్ మనం ఇంటి దగ్గరే చేసుకోగలుగుతాం. ఎక్కడైతే రింకిల్స్ వస్తున్నాయో, మనం యూజువల్గా యాంటీఏజింగ్ ఎక్కడ ఏజింగ్ ఎక్కడ తెలుస్తుంది, ఫేస్ లో. సో మైక్రో నీడ్లింగ్ అని ఇవన్నీ చేసే ప్రొసీజర్. ఇందులో ఇది డాక్టర్స్ దగ్గర చేస్తారు, ప్లస్ మనం ఇంట్లో కూడా చేసుకోగలుగుతాం. డిఫరెన్స్ ఏంటంటే డాక్టర్స్ దగ్గర చేసినప్పుడు ఆ నీడిల్ డెప్త్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎనస్థీషియా ఇచ్చేసి డెప్త్ వెళ్ళి దాంతో పాటు ఆర్ఎఫ్ ఎనర్జీ కూడా పాస్ చేస్తుంది దాంతో. సో ఎంఎన్ఆర్ఎఫ్ అంటే రెగ్యులర్గా మనం ఎట్ హోమ్ డివైస్లో, హోమ్ కేర్లో బేసిక్ మైక్రో నీడ్లింగ్, అది పెన్ రూపంలో ఉంటుంది ప్లస్ రోలర్లా ఉంటుంది. ఈ రెండు కనుక వీక్లీ 2 సార్లు చేయగలిగితే మనకు చాలా వరకు 50-80% కనుక మీ రెగ్యులారిటీని బట్టి, దాంతోపాటు ఇఫ్ యూ కెన్ యూజ్ రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ కనుక వాడగలిగితే మీ డాక్టర్ అడ్వైస్ కానీ, లేదంటే మార్కెట్లో దొరికే రెటినాల్ బేస్డ్ క్రీమ్స్, దాంతోపాటు వైటమిన్ సి, ఈ 3 థింగ్స్ మైక్రో నీడ్లింగ్ చేసుకుంటూ వీక్లీ 2 సార్లు ఆల్టర్నేటివ్ డేస్లో ఒకసారి కొన్నిసార్లు రెటినాల్, కొన్నిసార్లు వైటమిన్ సి కనుక వాడగలిగితే 90% ఆఫ్ ఏజింగ్ సైన్స్ మనం సేఫ్గా ఆపగలుగుతాం. దాంతో మీకు మేజర్ ప్రొసీజర్స్, రేపు ఫేస్ లిఫ్ట్స్ కానీ, లేదంటే మనకు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఫిల్లర్స్ కానీ, ఇలాంటివి అవాయిడ్ చేయడానికి ఈ 3 విధానాలు మనకు చాలా హెల్ప్ చేస్తాయి మనం. సో ఎవరికైనా యాంటీఏజింగ్ కోసం చూస్తుంటే ఈ 3 థింగ్స్ మైండ్ లో పెట్టుకోండి. ఒకటి మైక్రో నీడ్లింగ్, ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది, రోలర్స్, ఇది అది స్టెమ్ పెన్ లాంటి పెన్ లాగా ఉంటుంది. 2, రెటినాల్ బేస్ క్రీమ్స్, యూజువల్గా 0.5% సేఫ్, అది 0.25-0.5%, ఇది కూడా వీక్లీ 2-3 సార్లు సరిపోతుంది. దాంతోపాటు వైటమిన్ సి బేస్ సీరమ్స్ 3 కూడా మీకు కమర్షియల్ అవైలబుల్ ఉంటాయి, ఇది డాక్టర్స్ ఆఫీస్ దొరుకుతాయి, లేదా మీకు అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఈ 3 థింగ్స్ తోని 90% 80-90% ఆఫ్ థింగ్స్ని మీరు ఫర్దర్గా రావడానికి రాకుండా అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది.